महानेता डॉक्टर वाईएस राजशेखर रेड्डी 11వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రియతమ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. महानेत डॉक्टर वाईएस राजशेखर रेड्डी 11వ వర్ధంతి సందర్భంగా శాసన సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానిక చెక్పోస్ట్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గార్లపేట రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చింతలపాలెంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఫ్రూట్స్ బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి పాలన రామరాజ్య పాలన అని వారి పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అనేకం చేశామని వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు ఒక్క బటన్ నొక్కగానే నేరుగా వారి వారి ఖాతాల్లోకి చేరుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కస్తూరి రెడ్డి, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, మాజీ జెడ్పీటీసీ బన్నీ, మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. జై రాజశేఖర రెడ్డి గారు, జై వైఎస్ఆర్. పేదవాడికి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి, అపోలో లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి వైద్యం చేయించి, వైద్యం అయిన తర్వాత జబ్బు నయమైన తర్వాత ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు. అదేవిధంగా మీ అందరూ తెలుసు, ఉత్సహిస్తూ అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్ ఇవ్వలేరు, కరెంటు తీగల మీద మాట్లాడుతున్నా చెప్పాడు. కానీ అది కాదు, కరెంట్ కాదని చెప్పి మహానేత రైతులందరూ కూడా ఉచితంగా విద్యుత్ ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందించారు రాజశేఖర రెడ్డి గారు, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ తీసుకోండి, ఇట్లా సంక్షేమ పథకాలు అన్నీ కూడా పేదలందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆ 6 సంవత్సరాలు ఆ స్వర్ణ యుగంలో అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా మనం అందరం కూడా రామరాజ్యం చూడలేదు, రాజశేఖర రెడ్డి గారి రాజ్యం చూసాం. ఆ రాజ్యంలో మనం రామవారు, అప్పటి రామవారు ఏ విధంగా పరిపాలించారో రాజశేఖర ఆ విధంగా పరిపాలించారు. ఇప్పటికి కూడా ఎప్పటికీ రోజు రాజశేఖర గారి గుర్తులు మనకి ఎప్పుడు చూస్తుంటే, అదేవిధంగా ఈ దేశంలోనే ఎక్కడా లేనంత విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఆ బలం మనం తిన్నాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా బేస్ పెట్టేశారో దాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ముఖ్యమంత్రి మన నాయకుడు, మన ప్రజా నాయకుడు, మన మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్నాం. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకుపోతూ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కలలు కన్నారో, ఏ విధంగా విజన్ చేశారో, ఆ విజన్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏ విధంగా నవరత్నాలు 9 పథకాలు అన్నీ కూడా 4 సంవత్సరాల్లో 95% పథకాలు అన్నీ కూడా ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తారు. మనం చూస్తున్నాం సిని హామీలు, ఈయన హామీలు, రకరకాలుగా అన్నీ కూడా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఒక బటన్ నొక్కితే ఎప్పటికీ ఈ భూమి ఉన్నన్ని రోజులు రాజశేఖర రెడ్డి గారు, 2 తులరాష్ట్రాలే కాదు ఈ భారతదేశంలో తెలిసిన వారు ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళ ముందులో ఉంటారని చెప్పి తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా మహానేత లాంటి మహానాయకుడిని మనం జగన్మోహన్ రెడ్డి గారిలో మనం చూసుకుంటాం. భవిష్యత్తులో మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి జగన్ అండగా ఉండాలి. కారణం ఎందుకంటే ముఖ్యంగా మనం మంచి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు, మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పార్టీకి అండగా ఉండి ముందు తీసుకోవాలని చెప్పి మన స్ఫూర్తిని కోరుకుంటూ సెలవు. జై జై జోహార్ వైఎస్ఆర్.